బాగానే ఉందమ్మ, సుభిక్షంగానే ఉంది. అన్ని పథకాలు తక్కువ తరగతిలో ఉన్న వాళ్ళకి, తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళకి, అట్టడుగు ఉన్న వాళ్ళకి అందరికీ అందుతున్నాయి. చాలా క్షేమంగానే జరుగుతుంది పరిపాలన. రాష్ట్రపతి పాలన అనేది ప్రతిపక్షాలు చేసుకునే ఆరోపణ, అంతకు మించి ఏమీ లేదు. అది అదేనా మా ప్రతిపక్షాలు ఆరోపణలే, కానీ వాళ్ళకి ఎటువంటి అవకాశాలు లేవు. మరలా ప్రభుత్వం రావడానికి వాళ్ళకి అవకాశాలు లేక ఈ మాటలు చెప్తున్నారు అంతే. ఏం లేదులే అమ్మా, అది 5 సంవత్సరాల పాలన కష్టం అంటున్నారా? బాగానే జరుగుతుంది కదా పరిపాలన. ఏదో ఒకటి ఆరోపణ చేస్తేనే కానీ వాళ్ళు మరలా మనుగుడిలోకి రాలేరు, అందుకని ఇటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. 15 సంవత్సరాల వరకు పరిపాలన మాత్రం ఎటువంటి అభ్యంతరం ఏమి ఉండదు, సుభిక్షితంగా పరిపాలన చేస్తారు. వస్తే రావచ్చు, అందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు, వస్తే రావచ్చు. రాష్ట్రంలో అన్ని పథకాలన్నీ అమలవుతున్నాయి, రాష్ట్రం అప్పుల్లో ఉందంటున్నారు కదా, అన్ని పథకాలు ఎందుకు కరెక్ట్ కాదు. 3 రాజధానులు ఎందుకు, ఒకదానికే డబ్బులు లేవు అంటున్నారు కదా. అట్లా రాజధానికి ఉద్యోగాలు అదే ఒకసాట ఇవ్వచ్చు కదా, 3 రాజధానులు పెట్టి 7 ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి? ఏముందని 9 జిల్లాలు, 8 జిల్లాలు, 3 జిల్లాలు రాష్ట్రాలు చేస్తారా? ఉన్న 13 జిల్లాలని కాదు, అమరావతి రాజధాని ఉండాలి. వాళ్ళు మంచిగా చేస్తున్నారు, వాళ్ళు భూములు ఇచ్చారు కాబట్టి చేస్తున్నారు. ఇంకే ఉండొచ్చు, కొనుక్కుంటే కొనుక్కోవచ్చు, అలా అంతకుముందు కొనుక్కోవచ్చు, ఇప్పుడు కొనుక్కోవచ్చు. అందరూ ఉన్నారు అక్కడ, రెడ్లు ఉన్నారు, సోదరులు ఉన్నారు, అందరూ ఉన్నారు, అన్ని కులాలు ఉన్నారు. టీడీపీ వాళ్ళు ఎందుకు ఉంటారు, అందరూ ఉంటారు. ప్రస్తుతానికి పోతే కనుక టీడీపీ పరిపాలన మీద జగన్ గారి పరిపాలన వచ్చిన తర్వాత మెరుగ్గానే ఉంది, కానీ కొన్ని విషయాల్లో మటుకు పరిపాలన సమయోచితంగా లేదు. రాష్ట్రపతి పరిపాలన వచ్చిన, ఈ ప్రభుత్వ పరిపాలన వచ్చిన, వైఎస్ పరిపాలన వచ్చినా, ఎవరిది వచ్చినా కానీ మిడిల్ క్లాస్ని చూసే దిక్కు అనేది మటుకు ఏ రాజకీయాల్లోనూ లేదండి. మిడిల్ క్లాస్ మటుకు అందరూ ఇబ్బందులు పడే ఇదే తప్పితే బాగున్నామని చెప్పి చెప్పుకోవడానికి ఎవరి పరిపాలన అయినా కానీ ఒకటే, ప్రజలకి ఏదైనా మేలు చేసేది ఉంటే చేస్తే ఏ పరిపాలన అయినా నిలబడిద్ది. అది రాజకీయాలు, అది వాళ్ళు వాళ్ళు చూసుకోవాల్సింది కానీ ప్రజలు చెప్పేది కాదు. అది మటుకు జగన్ గారి పొరపాటు కొద్దిగా ఉంది, కానీ ఒకవేళ ఆయన చేసిన 3 రాజధానులు కూడా సక్సెస్ అవుతే కనుక మంచిగా జరగచ్చు. ప్రభుత్వం అనేది పనిచేసే విధానంలో ఎప్పుడు సరిగ్గా పనిచేసినా కానీ ఇది కాదండి. వాళ్ళ నాన్నగారు 10 సంవత్సరాలు పరిపాలించారు, అలాగే పరిపాలించవచ్చు. ఎన్టీఆర్ గారు 10 సంవత్సరాలు పరిపాలించారు, అలాగే పరిపాలించవచ్చు. మంచి చేస్తే ఎవరైనా కానీ ఎత్తినెక్కించుకొని చూసుకుంటారు ప్రజలు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.